उम्मडी नेल्लूरु जिल्ला वेंकटगिरी पट्टणंलो जनसेन पार्टी कार्यालयं नंदु जनसेन नायकुलु वैएसआर्सीपी पार्टीपै आंध्रप्रदेश मुख्यमंत्री जगन्मोहन रेड्डी जनसेन पार्टी अधिनेत पवन कल्याण्पै चेसिन व्याख्यलकु मंडिपड्डारु। కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడాలి గాని ఆయన మంచిగా మాట్లాడలేదని అన్నారు। నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు సమావేశంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రిపై తీవ్రంగా మండిపడ్డారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం బాధాకరమన్నారు। మన రాష్ట్రానికి పెట్టిన దరిద్రం అది 4 సంవత్సరాల నుంచి మనం పట్టి పీడిస్తా ఉంది। అది ఎవరో కాదు మన చత్తపుత్రుడు। ఈ చత్తపుత్రుడు ఎంతసేపు అవినీతి అక్రమాలు చేయడం అది కప్పిపుచ్చుకోవడానికి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సభలు పెట్టేది। ఆ సభల్లో మా పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడిని పర్సనల్ గా విమర్శించడం ఈ ఆయన విమర్శించిన వెంటనే మా నాయకులందరూ ఆయన విమర్శించడం ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ఏ చేస్తా ఉన్నాడు। గత 3 సంవత్సరాలు మీరు గమనిస్తే ఏదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా విమర్శించాడంటే రీసెంట్ గా వాళ్ళ ఒక టోఫెల్ అనే ఎగ్జామ్ తో ఒక ఒక చిక్ రాత్రికి రాత్రే ఒక జీవోని పాస్ చేశారు। ఆ జీవో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిగ్రీ అయినా లేదా బీటెక్ అయినా కంప్లీట్ చేసిన విద్యార్థులు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు ఈ టోఫెల్ ఎగ్జామ్ ని రాసి దాన్ని పాస్ అయ్యి తర్వాత వాళ్ళు యుఎస్ యూకేనో అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు। ఈ ఎగ్జామ్ ని 3వ తరగతి నుంచి 10వ తరగతి ఈ విద్యార్థులకి టోఫెల్ ఎగ్జామ్కి ఏం సంబంధం? ఈ వీళ్ళు ఆ ఎగ్జామ్ లో ప్రావీణ్యత పొందే విధంగా ఒక ప్రైవేట్ సంస్థతో సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా 5 సంవత్సరాలకి అగ్రిమెంట్ అంటే 50,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు। వీరిని బయటికి రానియకుండా ఈ మా ప్రతిపక్షాలందరూ దీన్ని గలం ఇవ్వకుండా చేయడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అంటున్నారు। ఈయన ముఖ్యమంత్రి గారికి ఎంత దరిద్రం అంటే ఈ చతపుత్రుడు కనీసం 0+0 2 0+0 ఇలాంటి విషయాలు కూడా పేపర్ ఎత్తుకొని చూసుకొని మాట్లాడుతున్నాడంటే అయ్యా దయచేసి ఒక్కసారైనా పేపర్ చూడకుండా మాట్లాడాలి। కనీసం పర్సనల్గా విమర్శించేటప్పుడైనా సరే మీరు పేపర్ చూడకుండా మాట్లాడతారని చెప్పి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అవసరం లేదని భవిష్యత్తులో జనసేన టీడీపీ కలిసి మన రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలే విధంగా ఎన్నికల్లో గెలిచి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్।